सीएम केसीआर मानस पुत्रिका कालेश्वरम प्राजेक्टु अरदैन घनतनु सोंतं चेसुकुंदी। कालेश्वरम सागुनीति प्राजेक्टु कॉर्पोरेशन कु केंद्र रूरल एलक्ट्रिफिकेशन कॉर्पोरेशन ए कैटगरी गुर्तिंपुनिच्चिंदी। कॉर्पोरेशन पनितीरु लावाधेवीलनु परिगणनलोकि तीसुकुन्न आरईसी ग्रेडिंग निस्तू कालेश्वरम प्राजेक्टु తెలంగాణ బీళ్లను తడిపే సుజలేశ్వరమని లక్షలాది ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చిన సుపలేశ్వరమని కితాబునిచ్చారు। ప్రతి పైసా వినియోగంలో పారదర్శకత పాటించిన స్వచ్ఛమైన ప్రాజెక్ట్ అని రుణాల చెల్లింపు కూడా సక్రమంగా సాగుతుందంటూ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సంతకం చేసి క్లియరెన్స్ ఇచ్చింది। దీంతో ఇన్నాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు యత్నించిన ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్ పెట్టి వారి అనుమానాలకు చర్మకితం పాడింది। రికార్డ్ సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకొని యావత్ ప్రపంచాన్ని అపురపరిచిన కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది। కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ సక్రమంగా సాగుతున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే గుర్తింపు ఇచ్చింది। केंद्र विद्युत शाख परिधि रूरल इलेक्ट्रिफिकेशन कॉर्पोरेशन लिमिटेड आरईसी देशव्याप्त प्राजेक्ट पनीर निर्वहण तेतर अंशालू परगण की तीसकोनी ग्रेडिंग इतनी क्रम प्राजेक्ट निर्माण कोसम सेक निधन विनियोगीर वाट फलता वचा रुण वायदाल सक्रम कड़ा गायदा चलिए आया प्राजेक्ट आडिटिंग निर्वहिस्तुन्नारा वंटी अंशालनु लोतुगा अध्ययनं चेसी ग्रेडिंग इस्तुंदी। कालेश्वरं निर्माणं निर्वहण कोसं राष्ट्र प्रभुत्वं एर्पाटु चेसिन कालेश्वरं इरिगेशन प्राजेक्ट लिमिटेड नु आरईसी ए कैटगरीलो चेर्चिंदी। आरईसी द्वारा ए ग्रेड साधिंचिन देशंलोने पेद्द इरिगेशन प्राजेक्टुगा ई कैटगरीलो स्थानं साधिंचिन अतिपेद्द प्राजेक्टुगा कालेश्वरं रिकार्डु सृष्टिंचिंदी। ముప్పై ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2015 ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది। రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు ఆర్థిక సంస్థల సహకారంతో ప్రాజెక్టుల ప్రధాన భాగమైన మేడిగడ్డ ఆనకట్టు మొదలు కొండపోచమ్మ సాగర్ జలాశయం వరకు పనులు రికార్డు స్థాయిలో పూర్తయ్యాయి। వేగంగా నిధుల సమీకరణ కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది। కార్పొరేషన్ పనితీరు ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన కేంద్ర రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసి కాళేశ్వరం కార్పొరేషన్కు ఏ కేటగిరీ గుర్తింపునిచ్చింది। దీంతో భవిష్యత్తులో రుణాలు ఇతరత్రలకు సంబంధించిన ప్రక్రియ మరింత సులువు కానుంది। కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్కు ఏ గ్రేడ్ ఇవ్వడం ద్వారా కాళేశ్వరం నిధులన్నీ పారదర్శకంగా ఖర్చయ్యాయని ఆ నిధులతో చేసిన పనుల వల్ల సత్ఫలితాలు కూడా వచ్చిందని రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చినట్టేనని నిపుణులు చెప్తున్నారు। ప్రాజెక్టు కోసం సేకరించిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేశామని ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని భూగర్భంలో జల భండాగారం తయారైందని అన్నదాతలకు సిరిల పంట పండుతున్నదని ఇన్నాళ్ళుగా పాలకులు చెబుతూ వస్తున్నారు। అయినా ప్రతిపక్షాలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నాయి। ఇప్పుడు ఆర్ఈసీ గుర్తింపుతో విమర్శలన్నిటికీ చెక్ పడ్డట్టేనని నిపుణులు చెప్తున్నారు।
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్ఈసీ గుర్తింపునివ్వడంతో అటు ప్రతిపక్షాల నోరు మూతపడ్డమే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరపతి మరింత పెరిగినట్టైంది. రుణాలు తీసుకోవడమే కాకుండా వాటిని సద్వినియోగం చేస్తూ తిరిగి సకాలంలో చెల్లించగల సత్తా తెలంగాణకు ఇచ్చినట్టేనని నిపుణులు చెప్తున్నారు. దీంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అనుమానాలన్నీ తొలగిపోతాయన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రాజెక్టుల కోసం చేపట్టే రుణ సమీకరణ సులభమవుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వంటి పథకాల కోసం రుణ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి సమయంలో ఆర్ఈసీ గుర్తింపు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కోటి ఎకరాలు మాగాణి కావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు స్వరాష్ట్రంలో తెలంగాణ రైతు సగౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అంతకుముందు ఉన్నటువంటి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈరోజు ఆర్ఈసీ గుర్తింపు వచ్చిన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతాంగానికి ఒక ప్రాణవాయువుగా ఆయుపట్టుగా ఉన్నటువంటి కాళేశ్వరం జలాలను చూసి ఒక పక్క రైతులు మురిసిపోతా ఉంటే రైతుల కళ్ళలో ఆనందం వెలివిరుస్తా ఉంటే ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు, ఈరోజు కేంద్ర ప్రభుత్వమే, మీ పార్టీ అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే ఆర్ఈసీ గుర్తింపునిచ్చిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత పారదర్శకంగా నిర్మించడం జరిగిందో దానికి అర్థం పడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందంటున్నారు తెరాస నేతలు. సమైక్య పాలనలో సాగునీరు లేక, కరెంటు ఎప్పుడొస్తుందో పోతుందో తెలియక, విత్తనాలు ఎరువులు దొరక్క ఇబ్బందులు పడ్డ అన్నదాతకు స్వయం పాలనలో సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ రైతు రాజ్యం స్థాపనే ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిజం తెలుసుకుని మాట్లాడాలని సూచిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ కేటగిరీనిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ తెలంగాణ పాలకుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే దివిపై అద్భుతంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.